నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఏపీ పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించారు. ఏపీకి దౌర్జన్యంగా నీటిని విడుదల చేయాలన్న దురుద్దేశంతో ప్రాజెక్టు గేట్ల దగ్గరికి చొరబడిన ఏపీ పోలీసులు ఎస్పీఎఫ్ పోలీసులపై దాడి చేసి ప్రాజెక్టు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు ప్రాజెక్టు దగ్గరికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గతంలో ఏపీ పోలీసులు ఇలాగే దౌర్జన్యం చేశారు. నా లిమిట్స్ లో మీరు నన్ను డిటైన్ చేస్తున్నారు. డిటైన్ చేసిన రికార్డ్ నా లిమిట్స్ లో మీరు డిటైన్ చేస్తున్నారు. మాట్లాడుతున్నారు కదా. పర్పస్ చెప్పండి సార్. ఏమన్నా ఫస్ట్ మాట్లాడగా నైట్ నైట్ రావడం ఏంటి నాకు అర్థం కాదు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఏపీ పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించారు. ఏపీకి దౌర్జన్యంగా నీటిని విడుదల చేయాలన్న దురుద్దేశంతో ప్రాజెక్టు గేట్ల దగ్గరికి చొరబడిన ఏపీ పోలీసులు ఎస్పీఎఫ్ పోలీసులపై దాడి చేసి ప్రాజెక్టు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు ప్రాజెక్టు దగ్గరకు చేరుకుని వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గతంలో ఏపీ పోలీసులు ఇలాగే దౌర్జన్యం చేశారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఏపీ పోలీసులు వీధి రౌడీలా ప్రవర్తించారు. డ్యాం మీదకి దౌర్జన్యంగా రావడం జరిగింది. ఒక విధంగా తెలంగాణ పోలీస్ పైన దాడికి యత్నించారు. తెలంగాణ ఫస్ట్కు సంబంధించినటువంటి గేట్లను ధ్వంసం చేసి నిర్మించేందుకు కూడా అర్ధరాత్రి నానా హంగామా చేసినటువంటి పరిస్థితి నాగార్జున సాగర్ లో నెలకొంది. తెలంగాణ విభజన ఇచ్చే సమయంలో కూడా డ్యాం మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పింది. మెయింటెనెన్స్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి 26 గేట్లలో 13 గేట్లు తెలంగాణకు 13 గేట్లు ఆంధ్ర ప్రాంతానికి అన్నట్టుగా కేంద్రం విభజించినప్పటికీ కూడా గత కొన్ని రోజులుగా ఏపీ పోలీసులు ప్రతిసారి కూడా కవ్వింపు చర్యలు పాల్పడుతున్నారు. ప్రతిసారి కూడా ఈ విధంగా తెలంగాణ పోలీసుల పైన దౌర్జన్యం చేస్తూ నానా హంగామా చేస్తూ చాలా హంగామా సృష్టిస్తా ఉన్నారు. అర్ధరాత్రి అయితే హైటెన్షన్ నెలకొంది. ఒక్కసారిగా ఏపీ పోలీసులు దాదాపు 100 మంది తెలంగాణ పోలీసుల పైకి వచ్చి డ్యామ్ కంట్రోల్ సంబంధించినటువంటి రూమ్ లోకి చొరబడ్డారు. నీటిని విడుదల చేసుకుంటాం మేము అంటూ కూడా నానా హంగామా చేయడం జరిగింది. దీంతో తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. మాకు ఎలాంటి ఆదేశాలు లేవు కృష్ణా బోర్డుకు సంబంధించి కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు లేవు కాబట్టి నీటి విడుదల చేయడానికి వీల్లేదంటూ తెలంగాణ పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. దీంతో అక్కడ ఇరు వర్గాల మధ్య కొంత తోపులాట జరిగింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. అక్కడటువంటి హార్డ్ డిస్క్ను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ వీడియోలు తీసుకున్నటువంటి తెలంగాణ పోలీసుల సెల్ ఫోన్లను కూడా తీసుకుని ఏపీ పోలీసులు ధ్వంసం చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి తెలంగాణ పోలీసులు మరింత ఫోర్స్ని అక్కడికి రప్పించుకొని మరింత మంది సిబ్బందిని అక్కడికి రప్పించుకొని ఏపీ పోలీసులు అందరినీ కూడా ఏదైతే ఆంధ్ర బార్డర్ ఉందో ఆంధ్ర బార్డర్ వరకు కూడా వారిని పంపించడం జరిగింది. ఇది పెద్ద సీరియస్ గా తీసుకున్నారు ఏపీ తెలంగాణ పోలీసులు తెలంగాణ ప్రభుత్వం కూడా. ఎందుకంటే సామరస్యపూర్వకంగా ఉంటూ ఇన్ని రోజులు కూడా చాలా ఐకమత్యంగా ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల మధ్య పోలీసులు చేసినటువంటి ఇట్లాంటి ప్రవర్తన ఘర్షణకు దారితీసింది. నీటి సంబంధించినటువంటి మరొకసారి ఇక్కడ ఘర్షణలకు లేచేలాగా ఏపీ పోలీసులు వ్యవహరించారని కూడా తెలంగాణ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా పంపడం జరిగింది. ఇప్పటికే కృష్ణా బేసిన్ లో వరదలు లేక నీళ్లు లేక కృష్ణానది అంతా కూడా ఒట్టిపోయింది. డ్యామ్ అంతా కూడా డెడ్ స్టోరేజ్ చేరుకుంది.
కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే చాలా పొదుపుగా తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటుంది. హైదరాబాద్ కు తాగునీటి అవసరాలు, అదేవిధంగా తెలంగాణలోని దాదాపు 12 జిల్లాలకు నాగార్జున సాగర్ అంటే నీటిని అందుతున్నాయి కాబట్టి మిషన్ భగీరథ నీటిని ఇట్టి పరిస్థితుల్లో నీటిని విడుదల చేయడం కుదరదంటూ తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కృష్ణా బోర్డు కూడా లేఖ రాసింది. కానీ ఏపీ పోలీసులు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా ఆంధ్రాకు నీటిని విడుదల చేయాలి, అక్కడ మేము నార్లు పోసుకున్నారు కాబట్టి తెలంగాణ ఏపీ ప్రభుత్వం మాకు చెప్పిందంటూ దౌర్జన్యానికి దిగారు, వీధి రౌడీలా ప్రవర్తించారు, ఒకంతా డ్యామ్ సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ ను కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఇదంతా కూడా చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి తెలంగాణ పోలీసులు వారందరినీ కూడా ఏపీ బార్డర్ వరకు కూడా వారిని తరిమినంత పనిచేశారు, వారిని అందరినీ కూడా అక్కడికి పంపించడం జరిగింది. ప్రస్తుతానికైతే గొడవ సర్దుమణిగింది, కానీ తెలంగాణ పోలీసు అయితే భారీగా అక్కడ మోహరించడం జరిగింది, ముళ్లకంచ వేశారు, వారిని ఇటువైపు రాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఏపీ పోలీసులు మాత్రం కొంత మద్యం సేవించి కూడా ఈ విధంగా చేశారని కూడా తెలంగాణ పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదైనా ఉంటే ప్రభుత్వాలు మాట్లాడుకుంటాయి, కృష్ణ బోర్డు మాట్లాడుకుంటుంది, ఉన్నతాధికారులు మాట్లాడుకుంటారు, కానీ యూనిఫామ్ డ్యూటీలో ఉండి మరొక యూనిఫామ్ డ్యూటీలో ఉన్నటువంటి మరొక రాష్ట్ర పోలీసుల పైన ఈ విధంగా దౌర్జన్యం చేయడం సరికాదని కూడా ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి కవ్వింపు చర్యలు చేస్తే సామరస్యపూర్వకంగా మేము పరిష్కరించుకున్నాం, కానీ ఈ రోజు ఒక్కసారిగా అర్ధరాత్రి ఈ విధంగా దాడి చేయడం మాత్రం సమంజసం కూడా తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ హైటెన్షన్ నెలకొంది, ఎక్కడికక్కడ బారికేడ్లు వేశారు, కంచె కూడా వేయడం జరిగింది. ఏపీ పోలీసులు మరొకసారి ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా తెలంగాణ పోలీసులు ప్రస్తుతం హెచ్చరిస్తా ఉన్నారు. ఇరు వర్గాలకు సంబంధించి కూడా తోపులాడు జరిగింది కాబట్టి అక్కడ కొంత ధ్వంసమైంది. కంట్రోల్ రూమ్ సంబంధించి కూడా అక్కడ కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, డ్యామ్ అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ విధంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు అన్నపూర్ణగానటువంటి నాగార్జున సాగర్ కంట్రోల్ రూమ్ సంబంధించినటువంటి ధ్వంసం చేసే ప్రయత్నం ఏపీ పోలీసులు చేశారు కాబట్టి ఇది కరెక్ట్ కాదని కూడా చెప్తా ఉన్నారు. ఈఎన్సీ అధికారులు కూడా ఇప్పటికే సమాచారం అందించారు, ఈఎన్సీ అధికారులు కూడా అక్కడ చేరుకుంటున్నారు, నల్గొండ జిల్లా ఎస్పీ కూడా ప్రస్తుతం అక్కడే ఉండి పహారా కాస్తా ఉన్నారు. మాట్లాడుతున్నారు సర్పంచ్ చెప్పండి సార్, ఏమైనా ఫస్ట్ మనం మాట్లాడగా నైట్ నైట్ రావడం ఏంది నాకు అర్థం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఎలా అడ్డుకుంటారు? నన్ను నేను అడ్డుకోవట్లేదు సార్. తీయండి ముందు, గేట్ తీయండి. విషయం చెప్పండి. అరే గేట్ తీయండి అంటే సార్ తీసాం సార్ చెప్పండి, మీ విషయం చెప్పండి. కావట్లేదు, ఏమైంది? నా లిమిట్స్ లో మీరు నన్ను డిటైన్ చేస్తున్నారు. డిటైన్ చేసిన దానంతా రికార్డ్ అయితే మొత్తం వస్తుంది. నా లిమిట్స్ లో మీరు డిటైన్ చేస్తున్నారు. తీయండి సార్, నన్ను చెప్పండి, విషయం చెప్పండి. తీయండి, విషయం చెప్పండి.